నమస్తే వెల్కమ్ టు వన్ న్యూస్ నేను మీ ఫజల్ ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంట బయట చాలా వస్తున్న సమస్యలతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు ఒక పక్కేమో అభ్యర్థుల్ని మార్చుతున్న నేపథ్యంలో టికెట్ దొరకని నేతలు చాలా తీవ్ర స్థాయిలోనే తమ అసహనాన్ని వ్యక్తం ఉండటంతో పార్టీలో తీవ్ర అసంతృప్తి వెళ్ళగ్గుతున్నారు అదొక శిగ ఇంటర్నల్గా ఆయన ఎదుర్కొంటున్నారు మరోపక్క అయితే ఓ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్తో పాటు ఇప్పుడు షర్మిల కూడా తోడు కావడంతో ఆయన అసలు పొలిటికల్గా ఒక పద్మభ్యూహంలో చిక్కుకున్నారని చెప్పవచ్చు అంతేకాదు రాష్ట్రంలో ఉన్న రకరకాల ఉద్యోగులు కూడా తమ అసహనాన్ని మనం వ్యక్తం చేయడం మనం చూడవచ్చు ఇటీవల కాలంలో అంగన్వాడీ కార్యకర్తలు తమ అసహనాన్ని తీవ్రంగా వ్యక్తం చేయడంతో అది ప్రభుత్వానికి బాగా కూడా చేసింది అయితే షర్మిల పలు సభల్లో మాట్లాడుతూ ఆమె నేరుగానే క్వశ్చన్ చేస్తున్నారు ఏంటంటే పోలవరం యొక్క డెవలప్మెంట్ ఎంతవరకు వచ్చింది రోడ్లు చాలా దయనీయమైన స్థితిలో దారుణమైన పరిస్థితిలో ఉన్నాయని ఆమె చాలా ఘాటుగా సూటిగానే విమర్శలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నారనే దాని మీద ఉత్కంఠ మారింది అయితే తన వ్యూహాన్ని కూడా ఆయన మార్చుకున్నట్టు మనకు తెలుస్తుంది అయితే ఇటీవల విజయవాడ నగరం లో జరిగిన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సభలో ఆయన తన స్టైల్ని టోటల్గా మార్చి ఒక ప్రయోగం చేశారని మనం చెప్పుకోవచ్చు ఆయన ఆ సమావేశంలో ఎక్కడ కూడా ప్రతిపక్షాన్ని విమర్శ చేయలేదు తాను ఇప్పటివరకు చేసిన అభివృద్ధి పనుల్ని చెప్పుకుంటూ వచ్చారు నిన్న జరిగిన ఒక ఇంటర్నల్ మీటింగ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొత్తం తన టీంకు ఒక దిశ దశ నిర్దేశం చేశారంట ఆయన ఏమన్నారంటే ఇక మనం ఎన్నికల్లో వెళ్ళిన తర్వాత పబ్లిక్ మీటింగ్లలో కూడా ఎక్కడ కూడా ప్రతిపక్షాన్ని విమర్శించవద్దు ఎందుకంటే దానికంటే కూడా మనం కంపేర్ చేద్దాం కంపారిజన్ పాలిటిక్స్కు మనం పాల్పడదామని తన వ్యూహాన్ని తన గేర్ను మారుస్తున్నట్టు మార్చినట్టు మనకు తెలుస్తుంది ఆయన ఏం చెప్తున్నారంటే ఇప్పుడు గతంలో పద్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన చంద్రబాబు నాయుడు ఏం చేశారు ఈ నాలుగున్నర ఏళ్లలో మేమేం చేశామనేది ప్రజలకు సూటిగా ఎక్కడ కూడా అసలు కన్ఫ్యూజన్ లేకుండా ఇలాంటి స్కీమ్స్ మేము అమలు చేసాం పబ్లిక్కి బెనిఫిట్ అయ్యింది గతంలో వీళ్ళు ఎందుకు చేయలేదు అనే అంశాల్ని ప్రస్తావించాలని వాళ్లకు ఒక డైరెక్షన్ ఇచ్చినట్టు మనకు తెలుసుంది నేను రెడీ మీరు రెడీనా అన్నట్టు కూడా వాళ్ళలో ఉత్తేజం నింపేలా తన కోర్ టీమ్ని ఆయన ఉద్దేశించి నిన్న జరిగిన ఒక ఇంటర్నల్ సమావేశంలో ఒక ఒక గైడ్ లైన్ ఇచ్చినట్టు మనకు అర్థమవుతుంది అంటే రేపు అంటే త్వరలో జరగబోయే ప్రచ ఇరవై ఏడు నుంచి ఆయన బహిరంగ సభల్లో పబ్లిక్ ముందుకు వెళ్ళబోతున్న నేపథ్యంలో మొత్తం ప్రసంగాలు అలాగే ఉండ ఉండ ఉండనున్నాయి అంటే ఎక్కడ కూడా ప్రతిపక్షాన్ని విమర్శించకుండా ఇప్పటివరకు తాను చేసిన అభివృద్ధి పనులు ఆ స్కీములు ప్రజలకు ఎలా ఇచ్చాయి అనే దాని మీద మొత్తం దృష్టి పెట్టనట్టు మనకు అర్థమవుతుంది అయితే ఇంటర్ ఏమైందంటే టికెట్ దొరకని వాళ్ళేమో ఒక పక్కేమో చాలా భయంకరంగానే ప్రభుత్వంపై దాడి చేస్తూ ఇంటర్నల్గా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు మరో పక్క ఏమో చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా మనం చూసినట్లయితే ఒకటేమో టికెట్ దొరకని నేతలైతే తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులు అలాగే వేతనాలు పెంచాలి అంటే ఈ నాలుగున్నర ఏళ్లలో ప్రభుత్వం అసలు తమని పట్టించుకోలేదని చాలామంది కార్మికులు రోడ్ల మీదకి వస్తున్నారు అలాగే అంగన్వాడీ వర్కర్ల గురించి మనం ఇప్పుడు వాళ్ళు సమ్మె విరమి విరమించారు అయితే బెదిరించి వాళ్ళని సమ్మె విరమించేలా చాలా అమానుషంగా రాత్రిపూట కూడా వాళ్ళని అరెస్ట్ చేసినట్టు మహిళలని చూడకుండా వాళ్ళని లాక్కెళ్ళి పోలీస్ స్టేషన్లో పడేసినట్టు కూడా మనం కొన్ని విజువల్స్లో కూడా చూసాము ఆ అసంతృప్తి కూడా పబ్లిక్లో ఉంది దాన్ని అయితే మొత్తానికైతే చూసుకున్నట్లయితే ప్రభుత్వం బలవంతంగానే వాళ్ళ సమ్మెను అణచివేసినప్పటికీ ఆ అసహనం అయితే మనకు స్పష్టంగా రాష్ట్రంలో కనిపిస్తుంది అలాగే ఉపాధ్యాయ సంఘాలు కూడా ముఖ్యంగా ఏపీ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ అనేది ఇంకా సమ్మెకు వెళ్తాము అని వాళ్ళు నోటీసులు కూడా ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది అయితే వాళ్ళ ముఖ్యమైన డిమాండ్ ఏముందంటే దాదాపుగా ఈ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం పద్దెనిమిది వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి అనేక బిల్లులు పెండింగ్లు ఉన్నాయి వాటిని క్లియర్ చేయాలని వాళ్ళంతా టీచర్లంతా ముక్కుమడిగా డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వంతో అమీ కూడా తెలుసుకుంటామని వాళ్ళు చెప్తున్నారు ఇంకా మనం చూసుకున్నట్లయితే పారామెడికల్ సిబ్బంది వన్ నాట్ ఫోర్ కానీ వన్ నాట్ ఎయిట్ కానీ ఉద్యోగులు సమ్మె నోటీస్ కూడా ఆరోగ్య శాఖకు ఇచ్చారు ఇప్పుడు అంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది అని చెప్పడానికి ఇవన్నీ ఒక ఎగ్జాంపుల్స్గా మనం చెప్పవచ్చు అలాగే యాభై ఐదు వేల నాలుగు వందల మంది అక్రిడేటెడ్ సామాజిక కార్యకర్తలు ఉన్నారు వాళ్ళంతా తమ జీతాన్ని ఇరవై ఆరు వేలకు పెంచమని వీళ్ళు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం అయితే మరోసారి మా ప్రభుత్వమే వస్తుంది జూలైలో అంటే వచ్చే జూలై నెలలో మీకు జీతాలు పెంచుదామని వాళ్ళు భరోసా ఇచ్చినప్పటికీ వీళ్ళంతా ఎలాంటి సాటిస్ఫై కాలేదు చాలా అసహనంతోనే ఉన్నారని మనం చెప్పుకోవచ్చు అలాగే మున్సిపల్ పాఠశాలల్ని ముఖ్యంగా ఈ టీచర్లకు సంబంధించి టీచర్లు చాలా ఆగ్రహంతో ఉన్నారని చెప్పుకోవచ్చు ఈ ప్రభుత్వం పైన గతంలో కూడా మనం చూసాం టీచర్ల ఆగ్రహం ఉంటే ఆ ప్రభుత్వాల్ని కూడా మార్చేసిన పవర్ ఈ టీచర్లకు ఉంటుంది వాళ్ళంతా చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు మున్సిపల్ టీచర్లు అంటే టీచర్లు ఏమో రకరకాలుగా ఉంటారు ఒకటి గవర్నమెంట్ టీచర్లు మున్సిపల్ టీచర్లు స్థానిక సంస్థల టీచర్లుగా అయితే ఈ మున్సిపల్ టీచర్ పాఠశాలల్ని విద్యాశాఖ పర్యవేక్షించే పర్యవేక్షిస్తుంది ఒక విధంగా అయితే దాంట్లో పట్టలేము కానీ విద్యాశాఖ పర్యవేక్షణ తప్పు తప్పులేదు కానీ వాళ్ళంతా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు మున్సిపల్ శాఖకు సంబంధించిన టీచర్ల మీద విద్యాశాఖ గవర్నమెంట్ యొక్క టీచర్ల యొక్క పర్యవేక్షణ పెత్తనం ఏంటని వాళ్ళని నిలదీస్తున్నారు ముఖ్యంగా వీళ్ళు చెప్పేది ఏంటంటే పాదయాత్ర సందర్భంగా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల్ని ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు అని రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులైతే తమ అసహనాన్ని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా ప్లాన్ చేసుకుంటున్నారు అంటే ఇప్పుడు ఎన్నికల సమయం చాలా దగ్గర పడింది ఎన్నికల్లో ఫేస్ చేయాలి అయితే ఈ ఎన్నిక ఒక పక్కేమో మొత్తం ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ అలాగే ఇంకో పార్టీ అంటే బీజేపీ ఉంది బీజేపీ వీళ్ళ కూటమిలో జాయిన్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు అయోధ్య ఇష్యూ కూడా అయిపోయింది కాబట్టి ఈ ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది అయితే దాన్ని ఎటు తీర్చలేకపోతుంది భారతీయ జనతా పార్టీ మరొక పక్కేమో కాంగ్రెస్ పార్టీ చాలా ఓపెన్గానే ఒక కొత్త ఉత్సాహంతో షర్మిలని పిసిసి అధ్యక్షురాలు చేయడంతో కాంగ్రెస్ పార్టీలో ఒక ఉత్సాహం వచ్చింది చాలామంది కాంగ్రెస్కు సంబంధించిన వాళ్ళే వైసీపీలో వెళ్ళారు కాబట్టి షర్మిల వచ్చిన తర్వాత చాలామంది కాంగ్రెస్ పార్టీలోకి వైసీపీలో చాలా అసహనంగా ఉన్న నేతలంతా ఇటుపక్కకు వస్తున్నారు ఇది ఎన్నికల ఫలితాలపై చాలా దారుణమైన ప్రభావం ఉంటుంది జగన్కు బాగానే బుద్ధి చెప్తూ చెప్పవచ్చు అని ప్రతిపక్షాలు అంతా అనుకుంటున్నాయి అయితే కేవలం సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం వల్లే అభివృద్ధి సాధ్యం కాదు కాబట్టి ఒక అంటే గతంలో కనుక మనం చూసుకున్నట్లయితే అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనను అలాగే జగన్మోహన్ రెడ్డి పాలనను కనుక మనం కంపేర్ చేసుకున్నట్లయితే కేవలం ఆయన సంక్షేమ పథకాలకే పరిమితం కాలేదు సంక్షేమం అంటే బ్రాండ్ అంబాసిడర్గా వైఎస్ రాజశేఖర రెడ్డినే చెప్పుకుంటారు ఆయన సంక్షేమంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలని ప్రాజెక్టులని చేపట్టారు కానీ ఇక్కడ మనం జగన్మోహన్ రెడ్డి విషయం వచ్చినట్లయితే అస్సలు అభివృద్ధి అనే అంశాన్ని కనీసం రోడ్లు కూడా వేయకుండా అంటే రోడ్ల దుస్థితి అయితే మేజర్ ప్రాబ్లంగా మనం చెప్పుకోవచ్చు అది ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అనే చర్చ కూడా ఈ ఏపీలో చాలా ఆసక్తికరంగానే జరుగుతుంది అయితే ఇలాంటి అంశాలని ఏమీ పట్టించుకోకుండా తాను చేసిన పాజిటివ్ కార్యక్రమాలు ఏ ఏమేం సంక్షేమ పథకాలని అమలు చేశారు అది పబ్లిక్కు ఎంతవరకు వెళ్ళింది ఎలా లబ్ధి పొందారు అనే అంశాలనే మాట్లాడి ఈ ఎన్నికల్లో లబ్ధి పొందాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్టు మనకు తెలుస్తుంది